Hi viewers, welcome to Yummy Healthy Kitchen powered by My Kitchen Concept. So, ఇవాల్టి మన క్విక్ రెసిపీలో చూపించబోతున్నాను ఒక మంచి ఇంట్రెస్టింగ్ డిష్ అండి. బేసికలీ బాడీ బిల్డింగ్ చేసే అంటే చేసే వాళ్ళకి హై ప్రోటీన్ ఎవరికైతే కావాలి అంటే ఎక్కువ ప్రోటీన్ తినాలి అనే థాట్ ఉంటుందో అండ్ ఆల్సో అంటే ఏ ఫుడ్ తింటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, చాలా మంది ఎగ్ తింటారు కానీ ఎక్కువ ఎగ్ తినలేకపోతారు, సో అలాంటి వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ డిష్ ఎగ్ వైట్ కేక్స్ అన్నమాట. ఈ స్టీమ్డ్ ఎగ్ వైట్స్, ఈ స్టీమ్డ్ ఎగ్ వైట్స్ ని నేను ఇంకొంచెం దాంట్లో ఇంకా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ డిష్ చూపించబోతున్నాను. ఆ డిష్ చూడాలి అంటే ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసుకుందాం. క్రీమ్, ఆల్మండ్స్, పిస్తాషియో, ఆయిల్, పెప్పర్, సాల్ట్, స్పినచ్, ఎగ్స్. ఈ డిష్ చేయడానికి ఫస్ట్ మనం ఈ ఎగ్ లో ఉన్న ఎగ్ యోక్ ని సెపరేట్ చేసుకుందాము. ఓన్లీ ఎగ్ వైట్స్ తోని ఈ డిష్ చేసుకుందాము. సో ఫర్ దాట్ ఫస్ట్ ఒక బౌల్ కావాలి మనకి. ఈ బౌల్లో ఎగ్ ని ఇలా హాఫ్ చేసుకొని ఉట్టి ఎగ్ వైట్స్ మాత్రం దీంట్లో వేసుకుందాము. సో బేసికలీ బాగా ఈ చిన్నపిల్లలకైనా సరే వీళ్ళకి బోన్ ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది కావాలి, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. ఈ ఎగ్ యోక్స్ని పడేయకండి, మీరు ఎగ్ యోక్స్ వేస్ట్ అయిపోతుంది అనుకోవచ్చు, పడేయకండి. దాంతో కూడా మీరు కావాలంటే ఆమ్లెట్ లాంటిది అలాంటి స్క్రాంబుల్ చేసుకోవచ్చు అన్నమాట దాన్ని. సో దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకుందాము కొంచెం క్రీమ్ యాడ్ చేసుకొని. సో కొంచెం రిచ్గా కూడా చేసుకుందాం దీన్ని. కావాలంటే ఇంకొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు కొంచెం మన కొంచెం కారంగా ఇండియన్ స్పైసీ అలా ఉండాలి అంటే కొంచెం బ్లాక్ పెప్పర్, చిల్లీ పౌడర్, ఇలా చిల్లీ గ్రీన్ చిల్లీస్ చాప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది దీంతో పాటు. దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకుందాము. సో ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక 1 ఫుల్ స్పూన్ క్రీమ్ వేసుకుందాము అండ్ కొంచెం సాల్ట్. అండ్ ఇనఫ్ బ్లాక్ పెప్పర్ కొంచెం బాగానే వేసుకున్నాము. బ్లాక్ పెప్పర్ వేసుకోవడం వల్ల మీకు ఏమాత్రం అంటే ఎఫెక్ట్ అయ్యే ఏ అలాంటివి ఏం లేదన్నమాట. సో కొంచెం హెల్దీగా కూడా ఉంటారు. దెన్ అయిపోగానే స్ట్రైట్ అవే దీంట్లో మన ఆల్మండ్స్, నేను చెప్పాను కదా మంచి స్లైస్ చేసుకున్నాను దీన్ని, ఇలా స్లైస్ చేసుకున్నాను, స్కిన్ తీసేసి మంచిగా స్లైస్ చేసేసుకున్నాను దీన్ని. దీంట్లో ఆల్మండ్స్, పిస్తాషియో వేసేసుకొని దెన్ స్ట్రేట్ అవే మన పాలక్ని రఫ్లీ కట్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నాం. సో ఇది ఆల్మోస్ట్ ఒక ఆమ్లెట్ లాగానే మనం చేసుకుంటున్నాము. మనం పాన్ మీద కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ వేయాల్సి వస్తుంది, అవన్నీ ఒక మళ్ళీ ఆయిల్ అనేది మళ్ళీ మనకి ఆ డైట్లో రెస్ట్రిక్టెడ్ కాబట్టి దీన్ని ఇలా స్టీమ్ చేసుకుందాం, హెల్దీగా ఉంటుంది. సో చూసారు కదా ఇలా మనం ఒక బ్యాటర్ చేసుకుందాము. ఈ బ్యాటర్ని ఒక టిన్లో వేసుకుందాము. నేను ఒక కేక్ టిన్ వాడుతున్నాను. మీరు కావాలంటే మన ఇడ్లీది తట్టు ఉంటుంది కదా, ఇడ్లీ తట్టులో కూడా కింద వాటర్ వేసుకొని ఆ ఇడ్లీ తట్టులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో బ్యాటర్ వేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ నేను చేసేటట్టు కేక్ టిన్లా కూడా చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. సో కేక్ టిన్లో వేసేటప్పుడు మేక్ ష్యూర్ ఇన్నఫ్ కొంచెం ఆయిల్ ఇన్నఫ్గా వేసేటట్టు ఉండండి, సో దట్ అది స్టిక్ కాదు కింద. సో ఇక్కడ చూసుకుంటే నేను ఆయిల్ యాడ్ చేశాను బట్ ఆ ఆయిల్ మళ్ళీ వేసేసాను, జస్ట్ ఆయిల్ లైన్ చేయడానికి మాత్రం వేసాను, సో దట్ ఎగ్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ మిక్స్ ఏదైతే ఉందో దీంట్లో వేసేసుకుందాము. మనం మిక్స్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకొని మన కుక్కర్ కూడా రెడీ పెట్టేసుకుందాం. మీకు చెప్పినట్టు కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుందాం, సో ఇది స్టీమింగ్ ప్రాసెస్ కాబట్టి లైట్గా వాటర్ వేసుకొని దీన్ని స్టీమ్ చేసుకుందాం.
మన దీన్ని కూడా దీంట్లో వేసేసుకొని క్లోజ్ చేసుకొని దీని ఒక 7 టు 8 మినిట్స్ మ్యాక్స్ 10 మినిట్స్ కన్నా తక్కువనే అవుతుంది 5 టు 6 మినిట్స్ అది ఒకసారి చూడొచ్చు కావాలంటే మీకు ఒకవేళ డౌట్ ఉంటే 10 మినిట్స్ టు 8 టు 10 మినిట్స్ పెడితే పర్ఫెక్ట్ గా అయిపోతుంది అన్నమాట ఓకే ఇది ఇలా సైడ్ పెట్టుకుందాము కుక్కర్ వెయిట్ పెట్టడం అవసరం లేదు స్టీమ్ తో అయిపోతుంది ఎగ్ స్టీమ్డ్ ఎగ్ వైట్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఆఫ్ చేసుకుంటాను నేను సైడ్ పెట్టేసుకుందాము స్టీమ్ కంప్లీట్లీ పోయిన తర్వాతనే తీయండి ఎందుకంటే ఎక్సెస్ స్టీమ్ ఉండడం వల్ల కూడా చాలా ఆ వాటర్ అనేది పైన వచ్చే అవకాశాలు ఉన్నాయి వావ్ చూడండి చాలా సింపుల్ గా మన ఎగ్ వైట్ కుక్ అయిపోయింది చూడండి దీని ఇప్పుడు కంప్లీట్ గా మోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం కొంచెం సైడ్స్ లో స్టిక్ అవుతుంది కదా సో దీని ఇలా చేసుకోండి ఇలా స్టిక్ ఇలా కూడా స్టిక్ అవ్వకూడదు అనుకుంటే మీ దగ్గర ఈ క్లీన్ ఫిల్మ్ ఉంటుంది కదా ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది మార్కెట్ లో సో దాని కింద బేస్ లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు సో ఈజీగా దాన్ని టర్న్ ఓవర్ చేసుకోవచ్చు అన్నమాట సో దీని ఇలా డిమోల్డ్ చేసుకుందాము సో ఇలా మన ఎగ్ వైట్ ని సెపరేట్ చేసుకుందాము సో చూసారు కదా ఈ క్విక్ అండ్ ఈజీ స్టీమ్డ్ ఎగ్ వైట్ రెసిపీ టేస్ట్ చేసే ముందు లెట్స్ హావ్ అ స్మాల్ రీక్యాప్ స్టీమ్డ్ ఎగ్ వైట్స్ కావాల్సిన పదార్థాలు గుడ్లు పాలకూర క్రీమ్ బాదం పిస్తా నూనె మిరియాల పొడి ఉప్పు తయారు చేసే విధానం ఐదారు గుడ్లను సరిగ్గా మధ్యలోకి పగలగొట్టి తెల్లసొన వరకు ఒక బౌల్ లోకి తీసుకుని బీట్ చేసుకోవాలి ఇందులో స్పూన్ క్రీమ్ ఉప్పు మిరియాల పొడి వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బాదం పలుకులు పిస్తా పాలకూర తరుకు కూడా వేసి బీట్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ టిన్ కి ఆయిల్ రాసి అందులో ఈ బ్యాటర్ పోసి ఆవిరిపై 10 నిమిషాల పాటు ఉడికించాలి తర్వాత టిన్ ని బయటికి తీసి ఒక ప్లేట్ లోకి డిమోల్డ్ చేసుకుంటే బాడీ బిల్డింగ్ స్పెషల్ రెసిపీ స్టీమ్డ్ ఎగ్ వైట్స్ రెడీ సో రీక్యాప్ చూసాం కదా ఇప్పుడు ఈ టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎగ్ స్టీమ్డ్ ఎగ్ వైట్ టేస్ట్ చేయబోతున్నాను దీంట్లో మీరు చూసుకుంటే ఎగ్ వైట్ తో పాటు ఆల్మండ్ స్పినచ్ పిస్తాషో ఇవన్నీ ఉండడం వల్ల చాలా హెల్తీ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంది ఇది బ్లాండ్ గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఎక్కువ స్పైసెస్ ఏమీ లేదు బట్ మార్నింగ్ టైంలో ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు ఎందుకంటే దీంట్లో ఆల్మండ్స్ పిస్తాషో అండ్ ఎగ్ వైట్ ఉండడం వల్ల మంచి ఒక మార్నింగ్ టైం ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది అన్నమాట సో చూసారు కదా ఈ క్విక్ అండ్ ఈజీ ఎగ్ వైట్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్ షేక్పేట్ హైదరాబాద్ కంచిపట్టు చీరను గిఫ్ట్ గా అందిస్తున్న వారు శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ కూకట్పల్లి హైదరాబాద్ యాంకర్స్ డ్రెస్ డిజైనింగ్ అండ్ స్టైలింగ్ బై సౌమ్య అబ్సల్యూట్ ఫ్యాషన్ స్టూడియో రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ హైదరాబాద్